గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. 30 సర్కిళ్లలో 31 కేంద్రాల్లో టీకాలు వేస్తున్నారు. ఒక్కో సెంటర్లో ప్రతిరోజు 1500 మందికి వ్యాక్సిన్ ఇస్తున్నారు. సూపర్ స్ప్రెడర్లుగా గుర్తించిన కిరాణా, కూరగాయలు, మెడికల్ షాపులు, వైన్స్, కటింగ్ షాపుల వారికి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ లో ఇప్పటివరకు 5,10,000 మందికి టీకాలు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. హైదరాబాద్ వ్యాప్తంగా మే 28వ తేదీన ప్రారంభమైన హై రిస్క్ పర్సన్స్ వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు గ్రేటర్ హైదరాబాద్ లో 30 సర్కిల్లో 31 వ్యాక్సినేషన్ కేంద్రాల్లో దాదాపు 5,10,000 మందికి వ్యాక్సినేషన్ అనేది ఇవ్వడం జరిగింది. పూర్తిగా కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, అలాగే మటన్ షాపులు, బార్బర్స్, వైన్ షాప్ వాళ్ళు, మెడికల్ షాప్ వాళ్ళు, అలాగే జర్నలిస్టులు, ఇలా మొత్తం 13 కేటగిరీలకు సంబంధించి ఏదైతే వ్యాక్సినేషన్ అనేది ఇస్తా ఉన్నారో, అయితే ప్రతి షాప్ దగ్గరికి వెళ్ళి జిహెచ్ఎంసి వాళ్ళు ఫోటో దింపిన తర్వాత ఆ ఫోటో ఆధారంగా వ్యాక్సినేషన్ సెంటర్కి వచ్చి స్పాట్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత వ్యాక్సినేషన్ అనేది ఇస్తా ఉన్నారు. పూర్తిగా ఇప్పటి వరకు 5 లక్షలు క్రాస్ చేసి వ్యాక్సినేషన్ అనేది జోరుగా నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. హై రిస్క్ పర్సన్స్ కనుక ముందుగా వ్యాక్సినేషన్ ఇస్తే వాళ్లకు కరోనా వచ్చిన వాళ్ళ ద్వారా ఎవరికి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అక్కడనే కరోనాని కట్టడి చేసే లక్ష్యంతో ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా 31 కేంద్రాల్లో జోరుగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా బారులు తీరి జనాలందరూ కూడా వ్యాక్సినేషన్ తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా కూడా వ్యాక్సినేషన్ కోసం జనాలందరూ కూడా ఎగబడి వస్తున్నారు. మరోవైపు ఏదైతే 45 ఏళ్ళు పైబడ్డ వాళ్ళు సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ అనేది జరుగుతూ ఉంది. మరోవైపు ఈ ఏదైతే హై రిస్క్ పర్సన్ సంబంధించిన కేటగిరీకి సంబంధించిన వ్యాక్సినేషన్ అనేది జోరుగా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ మంత్రులు మాట్లాడడానికి జిహెచ్ఎంసి అధికారులు ఉన్నారు. చెప్పండి మేడం, ఏంటి మీ దగ్గర వ్యాక్సినేషన్? ఇది సరునగర్ సర్కిల్ పరిధిలో మేము జిహెచ్ఎంసి నుంచి షాప్ వెండర్స్ అండ్ చికెన్ సెంటర్స్, సలూన్స్, జనరల్ షాప్స్, బట్టల షాప్స్, చిన్న చిన్న షాప్స్ అండ్ స్ట్రీట్ వెండర్స్, కూరగాయల మార్కెట్, ఫ్రూట్ మార్కెట్లు, వీటన్నిటి నుంచి సెలెక్ట్ చేసి వాళ్ళని ఆన్లైన్ చేసి ఇక్కడ వ్యాక్సిన్ ఇస్తున్నాము. మా పరిధిలో ఒక రోజుకి 1330 మందికి వ్యాక్సిన్ ఇస్తున్నాము. కాబట్టి ఇంకా ఎవరైనా ఉన్నా కూడా మాకు తెలియజేయండి, మేము అక్కడ వ్యాక్సిన్ కూపన్స్ పంపించేసి వ్యాక్సిన్ చేపిస్తాము. అండ్ ఇంకా 2-3 రోజులు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఎవరైనా లేని వాళ్ళు ఉంటే వాళ్ళ ట్రేడ్ లైసెన్స్ కానీ వాళ్ళ షాప్ డీటెయిల్స్ ఉన్న పేపర్స్ తీసుకొని వాళ్ళ ఐడి తీసుకొస్తే గణేష్ ఫంక్షన్ హాల్ దిల్షన్ నగర్ లో మేము వ్యాక్సిన్ కూడా ఇస్తాం డైరెక్ట్ వచ్చిన పరిధి. పబ్లిక్ రెస్పాన్స్ బాగుందండి. సుమారు 15,000 మందికి ఇచ్చాము ఇప్పటి వరకు. మే 28 నుంచి రేపు జూన్ 17 వరకు ఇవ్వన్నారు. జూన్ 17 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందండి. సుమారు 14 కేటగిరీస్ వాళ్ళకి ఇస్తున్నాము. 14 కేటగిరీస్ వాళ్ళు ఎవ్రీడే వచ్చి వాళ్ళకి సంబంధించిన వాళ్ళ యాప్ చూపించి మా దగ్గర వ్యాక్సిన్ తీసుకొని పోతుండ్రు. సజావుగా అవుతుంది. అయితే మొదటగా 10 రోజుల పాటు మాత్రమే వ్యాక్సినేషన్ ప్రక్రియగా ఉంచాలని ప్రభుత్వం భావించినప్పటికీ చాలా మందికి వ్యాక్సినేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మొదట 9 కేటగిరీలు, తర్వాత 11, తర్వాత 13 ఇలా కేటగిరీల వారీగా పెంచుకుంటూ పోతూ ఏదైతే జనాలతో ఎవరైతే టచ్ ఎక్కువగా ఉంటారో వాళ్లకు ముందుగా వ్యాక్సినేషన్ అనేది హై రిస్క్ పర్సన్ కేటగిరీలో వాళ్ళకి ఇస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి 13 కేటగిరీలకు ఇస్తున్నప్పటికీ రానున్న రోజుల్లో ఇంకా కేటగిరీల సంఖ్య పెంచి 24 కేటగిరీల వరకు కూడా వ్యాక్సినేషన్ ఇచ్చేందుకు అధికారులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు మే 28వ తారీఖు నుంచి ఇప్పటి వరకు 5,10,000 మందికి గ్రేటర్ పరిధిలో వ్యాక్సినేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా వ్యాక్సినేషన్ గడువును కూడా పొడిగించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో రెస్పాన్స్ ఉంది. చాలా మంది వ్యాక్సినేషన్ తీసుకునేందుకు ఎగబడి సెంటర్లకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ నగరంలో 31 వ్యాక్సినేషన్ కేంద్రాల్లో జోరుగా వ్యాక్సినేషన్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది.